హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. హనీ ఛానల్లో వీడియోస్కి కొంచెం బ్రేక్ పడిందండి. ఆ బ్రేక్ను కవర్ చేస్తూ నేను మంచి ఫుడ్ని చూపించాలనుకుంటున్నాను. ఏంటి అంటే శాండ్విచ్, హయ్యంగారి బేకరీలో దొరికే శాండ్విచ్ అండి. శాండ్విచ్ ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని చాలా తక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు ఒకసారి లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేయకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి గమనించినట్టయితే నేను టొమాటో ముక్కల్ని గింజలు లేకుండా తీసివేసుకున్నాను. గింజలు ఉన్నట్టయితే శాండ్విచ్ అంతా వాటర్ వచ్చేస్తుంది, అంతగా బాగుంటుంది. కాబట్టి నేను గింజలు లేకుండా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. టొమాటో ముక్కలు వేయించుకున్న తర్వాత కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ సన్నగా కట్ చేసుకోండి క్యాబేజీని. తర్వాత అదే పరిమాణంలో క్యారెట్ తురుగును కూడా అలాగే కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. క్యారెట్ క్యాబేజీ వేగిపోయింది కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి. ఎప్పుడైనా సరే శాండ్విచ్కి వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. క్రంచీనెస్ తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికం వేసుకొని అన్నీ వేయించేసుకున్నాము. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనము ఇందాక పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాం కదండి, ఆ కారం అయితే సరిపోదు. ఆ కారాన్ని ఇంకొంచెం స్పైసీనెస్ ఇంకొంచెం పెంచుకోవడానికి కోసం నేను పెప్పర్ పౌడర్ వాడుతున్నాను. హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకోవాలి. 80% కుక్ అయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ కట్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపెట్టేసుకొని స్టవ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే పాన్ అనేది పెట్టుకోవాలండి. పాన్ వేడయ్యాక ఒక స్పూను బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆ బటర్ పైన పెట్టుకోవాలి. నేను నాలుగు బ్రెడ్ పీసులు తీసుకున్నానండి, దానికి సరిపడా బటర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో కనుక బటర్ వేసినట్టయితే మొత్తానికి బటర్ పట్టేస్తుంది. అటు ఇటు తిప్పుతూ పీసుల్ని బాగా ద్వారగా వేయించుకోవాలి. కొన్ని అనూన్య కారణాల వల్ల ఛానల్కి కొంచెం బ్రేక్ పడిందండి. అందువల్ల నేను మంచి ఫుడ్ని చూపించాలనిపించింది, అందుకని శాండ్విచ్ ఎంచుకున్నాను. చూస్తున్నారు కదా, అటు ఇటు తిప్పుకుంటూ ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాను, ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కట్ చేసేసి ఒక స్టఫింగ్ బోర్డ్ మీద బ్రెడ్ ముక్కల్ని పెట్టుకొని, బ్రెడ్ మీద స్టఫింగ్ అనేది ఎక్కువగా అయ్యంగారి బేకరీస్లో స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకుంటారని మనం కూడా అలాగే ఎక్కువగా పెట్టుకున్నాం. స్టఫింగ్ నిండుగా పెట్టుకుంటున్నాను. ఫుల్గా ఒక పీస్ తిన్నట్టయితే పిల్లలకి అయితే ఫుల్ అయిపోతుందండి. సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇచ్చినట్టయితే పిల్లలు బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. స్టఫింగ్ మీద ఇంకొక బ్రెడ్ పెట్టి నేను కవర్ చేసేసాను. ఇప్పుడు మధ్య కట్ చేస్తున్నాను.
కట్ చేసిన పీసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇంకో దానికి కూడా అట్లాగే అప్లై చేసుకుంటున్నాను. మీకు స్టఫింగ్ తక్కువ కావాలి అనుకుంటే తక్కువగా పెట్టుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోండి. పైనుంచి బెడ్ని మళ్ళీ కవర్ చేసేసి మళ్ళీ మధ్యకి కట్ చేసుకుంటున్నాను. స్టఫింగ్ అనేది బాగా కనపడుతుంది కదండి చూడటానికి. అలాగే నేను ఇంకొక పీస్ తీసుకున్నాను, దానిపైన ఎక్కువగా టొమాటో కచ్చప్ని అప్లై చేసుకుంటున్నాను. పిల్లలకి స్వీట్ స్వీట్గా హాట్గా హాట్గా ఇష్టపడతారు కదండి, నేను అందుకని టొమాటో కచ్చప్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను. దానిపైన స్టఫింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎలాగా ఇష్టపడితే అలాగా మీరు స్టఫింగ్ అనేది టొమాటో కచ్చప్తో కానీ లేకుంటే మామూలుగా అయినా కానీ అలాగే ఎగ్గుతో అయినా కానీ మీరు ఎట్లాగైనా పెట్టుకోవచ్చు. మళ్ళా పైనుంచి బెడ్తో కవర్ చేసేసాను. ఇది మాత్రం మధ్య కట్ చేయట్లేదండి, అలాగే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదండి మన శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మధ్యలో టొమాటో కచ్చప్ పెట్టుకొని దాన్ని అద్దుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఉద్దేశాలు ఏదైనా సరే కామెంట్స్ రూమ్లో కామెంట్స్ పెట్టండి.